सर्वे जनां सुखिनो भवन्तु। श्री गुरुभ्यो नमः, गुरुभ्यो नमः, गुरुभ्यो नमः। श्री मात्रे नमः, श्री शक्ति स्वरूपिणि अम्मलगन्नम्म। श्री मात्रे नमः, श्री मात्रे नमः, श्री मात्रे नमः। बड्डुगुंटा वेल्ल वाटर गुरिंचि वीडियोस चेयालनि चाला मंदि अडुगुतुन्नारु। దొడ్డుగుంట నూతిలో ఐదు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ సంతానలక్ష్మీదేవి అనే ఒక కొండేపూడే ధనరాజు అనే నాని ప్రతిష్ఠించినాడు. అలాగే చాలామంది మహానుభావులు పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు. అక్కడ నూతి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి, కానీ పసుపు కుంకుమ అనేవి బావిలో వెళ్ళలో కలపకూడదు. బావికి దూరంగా ప్రదక్షిణలు 54 ప్రదక్షిణలు చేయాలి. మూతి చుట్టూను, గంగమ్మ చుట్టూను. అలాగే పసుపు కుంకుమ ఉంటే చెరువులో కలపాలి, లేకపోతే మొక్క మొదలు వేయవలను. అక్కడ మారేడు వృక్షాలు అన్నీ ఉంటాయి, దేవతా వృక్షాలు అన్నీ పక్కనే ఉంటాయి. కాబట్టి అక్కడ దండం దైవాన్ని ఆరాధించేవారు సంతానలక్ష్మి మనస్ఫూర్తిగా దీపారాధన తీసుకుని అగరత్తి వెలిగించుకుని కొబ్బరికాయ చెక్కలు, అక్కడ ఎక్కువ అక్కడ మంకీస్ ఎక్కువగా ఉంటాయి, కోతులు, ఆ కోతులకు అక్కడే ఆహారముగా వేసేవాళ్ళను. తర్వాత ఆంజనేయ స్వామి అని ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్, 50 ఫీట్స్ ఉంటుంది ఆంజనేయ స్వామి ఇంచుమించు. అక్కడే రామాలయం కూడా వెరీ ఫేమస్, రాముడు కూడా ఇప్పుడో చారిత్రాత్మక రామాలయం టెంపుల్. లక్ష్మణ, రామ, సీతారామ ఆంజనేయ స్వామి చక్కగా కొలువైన పెద్ద దొడ్డుగుండు గ్రామం, చాలా పవర్ఫుల్ గాడ్. ఆ రాముడికి ఏదో మొక్కుకున్న మీ కోరికలు తీరుస్తాడు. మీ కోరికలు మనస్ఫూర్తిగా కోరుకుని వెళ్ళాలి. నేనేదో ఈ ప్రతిఫలం ఆశించి వీడియో చేయట్లేదు, సర్వజన లోక కళ్యాణార్థం వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మి టిన్నులు పట్టుకుని వెళ్ళి, ఇక్కడ నివాసం అయితే రెసిడెన్షియల్ రూమ్స్ దొరుకుతాయి, రెంట్కి ఒక 3000 2000 తీసుకుంటారు. రెంట్కి మాత్రం కంపల్సరీగా ఉండాలి. వెజిటబుల్స్ దొరుకుతాయి, మిల్క్ అయితే అమౌంట్ తీసుకుని పోస్తారు, మిల్క్ దొరుకుతుంది. వాటర్ అయితే మీకు రన్నింగ్ వాటర్ ట్యాప్లు ఉంటాయి, వాటర్ అయితే తాగడానికి మాత్రం వెల్ల వాటర్ తాగాలి. మీకు కేళ్ళవాతం కానీ, కాళ్ళ పొట్లు కానీ, ఎముకల పొట్లు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ బాగా పనిచేయని వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ ఈ వాటర్ వాడాలి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేను ఈ వాటర్ ఇప్పటికీ కూడా వాటర్ రంగంపేటలో ఉన్న వాటర్ తెచ్చుకుని తాగుతాను. మేము దొడ్డుగుంటలోనే నివసిస్తున్నాం, 3-44 మా దొడ్డుగుంటే. అయితే నేను కొన్ని హౌస్ కట్టడానికి రంగంపేటలో ఉంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నన్ను ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దొడ్డుగుంట వాటర్ చాలా ఫేమస్, మీ వాటర్ వాడి మీకు ఖచ్చితంగా సంతానం కలగాలని, ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.